ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. నిజంగా నేను కూడా ఇంతవరకు పాస్టర్ గారు చెప్పారు కదా, పాస్టర్ గారు చెప్తూ ఉంటే రాయితో కొట్టినట్లుంది నాకు యాక్చువల్గా. ఎందుకంటే 3 వారాల నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అంటే ఏ విధంగా అంటే, అమ్మగారు బాగలేదని బుధవారం రోజు ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు చెప్పారన్నమాట, అమ్మగారికి సడన్గా ఏ విధంగా అనారోగ్యం వచ్చింది, తను ఏ విధంగా మళ్ళీ బాధపడి అయిన తర్వాత దేవుడు తిరిగి నడిపించినారని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అది 3 వారాల నుంచి నేను ట్రై చేస్తున్నాను. లాస్ట్ వారం కూడా పాస్టర్ గారు అన్నారు, ఒక్క ఛాన్స్ లాస్ట్, ఇప్పటికైనా ఎవరైనా అనుకుంటున్నారా మిగిలిపోయిందని అనుకునే వాళ్ళు ఉంటే రండి అన్నాడు. అయినా కూడా భయం వేసింది, ఇప్పుడైనా కానీ భయం వేస్తూ ఉంది. చెప్పాలంటే జీవితంలో దేవుడు నా జీవితంలో అనేకమైన మేలు చేశారు. ఇక్కడ కూర్చున్న మీరందరి జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన మేలు చేస్తున్నారు కాబట్టి మనం ఇంకనూ బ్రతుకుతున్నాం. దానికి దేవుని యొక్క కృప మాత్రమే, మన విధంగా జీవించడానికి దేవుని కృప ఉంది. నా టెస్టిమనీ ఏంటి అంటే, నేనే ఒక టెస్టిమనీ. ఎందుకు అని నేను అంటున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి మేము అంటే పెరిగిన పరిస్థితులు వేరు. అంటే మా డాడీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఆడపిల్లలు అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మేము అసలు బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని మా డాడీ బయటికి వెళ్ళేవారు, పంపించేవాళ్ళు కాదు, బయట ఆడుకునడానికి కూడా ఇచ్చేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో మేము పెరిగాము. మాకు ఆడుకోవాలని ఉండేది కానీ మా డాడీ అసలు పంపించేవారు కాదు ఎక్కడికైనా కూడా. ఇంతవరకు మేము పెద్దగా అయినా కూడా ఏ మార్కెట్కి ఏ అంగడికి వెళ్ళలేదు. దేనికోసం కూడా మా డాడీ మమ్మల్ని పంపించలేదు. అంత భద్రంగా మమ్మల్ని మేము మా డాడీకి అంటే మా తల్లిదండ్రులకు 6 4 sisters 2 brothers నాకు, అందరికంటే లాస్ట్ నేను. లాస్ట్ అంటే ఎలాగుంటుందో అందరికీ తెలుసు, చాలా ముద్దుగా పెంచుకుంటారు. నన్ను కూడా మా నాన్న మా అమ్మ చాలా ముద్దుగా పెంచుకున్నారు. చాలా వరకు నాకు ఇంటి పనులు కానీ ఏమి కానీ చెప్పేవారు కాదు, అంతా మా సిస్టర్స్ మా మమ్మీ చేసుకునేవారు. మా డాడీ అంటే స్ట్రిక్ట్. ఎలాగ స్ట్రిక్ట్ అంటే, క్రమశిక్షణలో మమ్మల్ని పెంచారు. అంటే ఉదయాన్నే 6 గంటలకు లేచి కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. దాంట్లో మా డాడీ పాటలు చాలా బాగా పాడతారు. ఆయన అంటే 4-5 పాటలు పాడిపించేవారు ఉదయాన్నే లేచి, ఖచ్చితంగా పాడేది. అది చిన్నగా పాడితే ఒప్పుకునేవారు కాదు, గట్టిగా పాడాలి, వీధిలో అందరికీ వినిపించాలి, మా స్వరాలు అందరికి విని లేయాలి. ఆ విధంగా మా డాడీ మమ్మల్ని పెంచారు. సాయంత్రం రాత్రి అయినా కానీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళం. మాకు అంటే ఈ విధంగా మేము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతున్నామంటే మా డాడీ మమ్మీ కుటుంబ ప్రార్థనలో నేర్పించిన పాటలు ఇంతవరకు మాకు గుర్తుకున్నాయి. చచ్చేంత వరకు కూడా గుర్తుకుంటుంది, ఎప్పటికీ ఆ రాగాలు మేము మర్చిపోము. అదే విధంగా కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మా డాడీ ఏం చేసేవారంటే, 6 గంటలకు ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ మేము పర్సనల్ ప్రేయర్ చేసుకోవాలి. లేదు అంటే మా మమ్మీ టీ ఇచ్చేవారు కాదు, కిచెన్లో కూడా మేము అక్కువ ఎంట్రీ ఉండేది కాదన్నమాట. ఆ విధంగా పెరిగాము. దేవుని కృప వల్ల మాకు అనేకమైన మేళ్ళు దేవుడు చేశాడు. నేను అందరికంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను మా అన్నలైనా కానీ మా అక్కలైనా కానీ ఈరోజు వరకు మా వదినలైనా కానీ అంతగానే ప్రేమిస్తారు. ఆ ప్రేమ మా డాడీని కూడా ఎక్కువ మిస్ అయ్యింది, ఎందుకంటే మా నాన్న ఇప్పుడు లేరు. చాలా 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 ప్రేమించారు నన్ను. అది ఎప్పుడు అంటే ఆయనకు దూరం అయ్యి పెళ్లి చేసుకొని అయిన తర్వాత, ఆయనకు దూరం అయిన తర్వాత నిజంగా ఆడపిల్లల జీవితంలో డాడీ యొక్క పాత్ర ఏంటి, ఆయన ఏంటి అనేది నాకు పెళ్ళైన తర్వాత అర్థమైంది. మా మమ్మీ గురించి, మా డాడీ గురించి. మా డాడీని ప్రత్యేకించి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలకు నాకు కన్సీవ్ అయింది, 3 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నాను. అప్పుడు కొన్ని కారణాల వల్ల అబార్షన్ అయిపోయింది అనమాట. అబార్షన్ అయిన తర్వాత దానికి ముందు 15 రోజులు చాలా సఫర్ అయ్యాను. అదైన తర్వాత అబార్షన్ అయింది, ఒక 10 డేస్ నేను ఇక్కడే బాంబేలో హాస్పిటల్ అడ్మిట్ చేశారు.
10 డేస్ ఉన్నాను. చాలా ప్రయత్నం చేశారు కానీ అది దేవుని చిత్తము తెలీదు కానీ అబార్షన్ అయిపోయింది. ఈ విషయం చాలామందికి తెలియదు, నాకు తెలిసి నాకు తెలిసిన సిస్టర్స్ కానీ చాలామందికి తెలియదు. 10 రోజులు అక్కడ ఉన్నాను, అయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 డేస్ పర్లేదు, బాగానే పనులు చేసుకున్నాను, అంతా చేసుకుంటూ ఉన్నాను. కానీ సడన్గా హెడేక్ స్టార్ట్ అయిపోయింది. హెడేక్ ఎలా కొనిందంటే చాలా తీవ్రంగా కొనింది. దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదు, అది రాను రాను చాలా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిందంటే ఇంకా బెడ్డెడు కంప్లీట్గా బెడ్ మీదకి వచ్చేసాను. ఏ విధంగా అంటే కంటిన్యూగా వామిటింగ్స్ అవ్వడం, వాటర్ తాగినా వామిటింగ్స్, ఏం చేసినా కూడా కంటిన్యూ హెడేక్. రాత్రులు నా భర్త ఇక్కడే ఉన్నారు, ఆయన నా తల పట్టుకొని కూర్చునేవాళ్ళు, రాత్రంతా కూర్చునేవారు. అసలు ఏ విధంగా కూర్చునేవారంటే నిజంగా అంటే ఒక తల్లిలాగా తండ్రిలాగా అంత తను రాత్రంతా మేలుకొని ఉండేవాడు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అసలు ఎవరికి ఎంట్రీ లేదన్నమాట, లోపల కానీ బయట కానీ పడుకునడానికి. కానీ మా వారు రాత్రంతా పొరలాడేది, పగలంతా నిద్ర ఎప్పుడో వచ్చేది, కానీ ఎప్పుడు మెల్లికైనా అప్పుడు తలనొప్పి నుంచి స్టార్ట్ అయ్యేది. అలాగా 10 డేస్ సఫర్ అయ్యాను. మళ్ళీ లాస్ట్కి స్పెషలిస్ట్ ఏమన్నారు, ఈమెను మీరు తీసుకెళ్ళాలి హైదరాబాద్కి, ఇక్కడైతే ట్రీట్మెంట్ ఏమో అసలు ఏంటి అనేది డయాగ్నోస్ చేయలేదు డాక్టర్స్, అర్థం కాలేదు. ఇంకా లాస్ట్కి ఫైనలీ కర్నూలు తీసుకెళ్లారు. కర్నూలులో తీసుకెళ్తున్న బస్సులో కూడా నా అన్నలు మా మమ్మీ చాలా కష్టపడ్డారు, వాళ్ళు నన్ను తీసుకున్న పోయేటప్పుడు కూడా. వెళ్ళాము, నైట్ అయిపోయింది. ఏ విధంగా అంటే ఒక మినిస్టర్కి ఏ విధంగా డాక్టర్స్ ఉంటారో బయట, ఆ విధంగా డాక్టర్స్ ఉన్నారు నా కోసం వెయిట్ చేస్తూ. ఆటోలో వెళ్ళాము, స్ట్రక్చర్తో అందరు రెడీగా ఉన్నారు. అది ఎందుకు అంటే నా భర్త వాళ్ళ బంధువులు అన్నయ్య అక్కడ డాక్టర్గా ఉన్నారు, అక్కడ వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఫోన్ చేసి ఈయన చెప్పాడు, నాన్న జాస్మిన్కి ఈ విధంగా ఉంది అన్న అంటే నువ్వు తీసుకురా హాస్పిటల్కి అని. అందరు రెడీగా ఉన్నారు, తీసుకెళ్ళిపోయారు. బెడ్ స్ట్రక్చర్ మీద వేశారు, అంతవరకు మాత్రమే గుర్తుకుంది నాకు. అన్కాన్షియస్లో వెళ్ళిపోయాను, నాకు ఏమీ తెలియదు ఏమైంది అనేసి. మొత్తం పైప్స్ పెట్టేశారు. అయితే 3 డేస్ అక్కడ కూడా వాళ్ళు MRI చేశారు, అన్ని టెస్టులు చేశారు, అయినా కానీ డయాగ్నోస్ కాలేదు. అయిన తర్వాత ఏం చేశారు, లాస్ట్లో నా స్పైనల్ కార్డ్లో నుంచి ఇంజెక్షన్ చేసి లిక్విడ్ ఏంటో తీశారు. తీసి దాంట్లోన వాళ్ళు టెస్ట్ చేసి అప్పుడు ఫైండ్ అవుట్ చేశారు ఏంటి డిసీజ్ అని చెప్పేసి. అయితే నాకు వచ్చిన డిసీజ్ వాళ్ళు అన్నారు, డాక్టర్ అన్నారంటే కి 5 మంది స్పెషలిస్ట్లు అటెండ్ చేశారు నన్ను. వాళ్ళు చెప్పారు అంటే అడ్మిట్ చేశారు, 3 డేస్ ఇచ్చారు ICU. ఈ అంటే ఎప్పుడైనా కోమాలోకి వెళ్ళిపోద్ది, లేదంటే చచ్చిపోద్ది, లేదు అంటే ఇంకా పర్మనెంట్గా పారాలైజ్ అయి ఉంటుంది అనేసి చెప్పినప్పుడు అది నాకైతే తెలీదు, తర్వాత చెప్పారు అన్నమాట. 3 డేస్ అయిన తర్వాత ఇక్కడ అందరూ ప్రార్థనలు చేశారు, మీకు గుర్తుకుందో లేదో కానీ అప్పుడు వాల్టర్స్ గారు ఇచ్చారు, ఇక్కడ ప్రార్థనలు చేశారు. ఆధునిక చర్చ్లు కర్నూలులోనూ అందరూ ప్రార్థనలు చేశారు. చేసినప్పుడు 3 డేస్కి నేను లేచి బెడ్ మీద కూర్చున్నాను. కూర్చొని నా బెడ్ అంతా సరి చేసుకున్నాను, పోయి వాకింగ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మా మమ్మీ లేరు, టిఫిన్ ఏమేమో దానికోసం బయటికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు ఆయన నన్ను టెస్ట్ చేసిన డాక్టర్ వచ్చారు అనమాట. ఆయన జనరల్ రౌండ్స్కి వచ్చారు ICUలోన. వచ్చినప్పుడు నన్ను చూశారు, నన్ను చూసి ఒక్కసారిగా ఆగిపోయారు, ఆగిపోయి నిలబడ్డారు. ఆయన వెంటనే వెళ్ళి ఒక 5 డాక్టర్స్ ఎవరైతే చూశారో వాళ్ళని తీసుకొని వచ్చారు. నేను వెళ్ళి బెడ్ మీద కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, మా లేచి కొంచెం నడువు అన్నాడు. నేను నడిచాను. నడిచిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇది మెరాకిల్, యాక్చువల్గా నీకు వచ్చిన ఫీవర్ అది బ్రెయిన్కి అటాక్ అయింది, దాన్ని బట్టి నీవు ఈ విధంగా నడచడానికి వీల్లేదు. నేను 3 డేస్ అయిన తర్వాత నేను మళ్ళీ ఓపీలో షిఫ్ట్ చేయాల్సింది, చేయలేదు. ఎందుకు అంటే నీ కండిషన్ ఇంకా చాలా స్టేబుల్గా లేదు, అందుకని మేము అలాగైనా పెట్టామన్నారు. ఆయన అన్నారు, నీవు లేచి నడుస్తున్నావు అంటే ఇది గొప్ప మెరాకిల్, ఎందుకంటే నీకు వచ్చిన డిసీజ్ అది బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి నువ్వు నడవకూడదు, కోమాలోకి వెళ్ళాలి, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చచ్చిపోవాలి, లేదు బ్రతికావు అంటే జీవితాంతము కిందికి వెళ్ళగ అంటే కింద దోక్కుంటూ వెళ్ళాలి, అంటే నీ కాళ్ళు చేతులు ఏమీ పని చేయవు, నువ్వు మొత్తం పారాలైజ్ అయిపోయాలి,
ఒకవేళ నువ్వు నడిచిన కుడుక ఏ విధంగా నడుచు అంటే గోడ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. ఇవి మూడు నీకు నీకు జరగాల్సినవి. కానీ నువ్వు లేచి నిలబడి నీ తల కూడా స్ట్రైట్గా నిలబెట్టి నువ్వు నడుస్తున్నావు అని అని చెప్పాడు అనమాట. అంటే దేవుడు ఇది కాదు నా జీవితంలో అనేకమైన మేలు, ఇది అంటే నేను చనిపోయి తిరిగి బ్రతికి ఉన్నాను, అది దేవునికే మహిమ. ఈ టెస్టిమనీ చెప్పాలని నాకు ఎప్పుడు అనిపించిందంటే పాస్టమ్మ గురించి పాస్టర్ గారు చెప్పినప్పుడు. నా గురించి అంటే నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిన దాన్ని, కానీ దేవుని కృప వల్ల నేను ఈ దినము వరకు నా ఈ 2018 చివరి ఆదివారం వరకు దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.